మెడిసిన్ అంటే ఏదో డాక్టర్లా చూసేసి మందులాసి అక్కడ ఉన్నాయి కొనుక్కుని వెళ్ళిపో తగ్గిపోద్దంటే ఏం పని చేయదండి. అసలు ఆయుర్వేదం అంటే పూర్వం ఎలా ఉండేది, పేషెంట్ వస్తే చూసి అది కొంచెం పెద్ద జబ్బు అయితే తాత్కాలికంగా మందిచ్చి రేపు రా నీకు మందిస్తారనేవాడు. ఎందుకు, డాక్టర్ వివరాలన్నీ తీసుకుని అన్నీ నోట్ చేసుకుని తనకు తగ్గట్టుగా ఒక ఫార్ములా తయారు చేసేవాడు. దాన్ని కస్టమైజ్డ్ మెడిసిన్ అంటారు. ఆ మందు వాళ్ళకే, ఇంకొక పని చేయదు. అలా ఇచ్చినప్పుడు పచ్చని లేదు, వేడి చేయడం లేదు, లేటుగా పనిచేయడం అసలు లేదు. ఓకేనండి. ఒక హెర్బ్ ఒక వేపాకు కోసిన తర్వాత 6 నెలల్లో వాడేస్తే దాని ఎఫెక్ట్ ఎక్కువ ఉంటుందండి. ఫస్ట్ మంత్లో 100% పని చేస్తే 2 నెలల్లో 80%, 6 నెలల తర్వాత 0. అది మంచి చేయి చెడు చేయదు. అందుకని ఎంత ఫ్రెష్గా ఇస్తే అంత ఎఫెక్ట్గా తొందరగా పనిచేస్తామట. పచ్చాకి వాళ్ళిస్తే రేపే పని చేసేస్తాయి. ఆయుర్వేదంలో అపోహలు ఏంటంటే లేటుగా తగ్గుద్దని, పచ్చని చేయాలని, వేడి చేస్తని, అంతేనండి జనాల్లో ఉన్న అపోహలు. ఈ కస్టమైజ్డ్ పద్ధతిలో మందిస్తే అది ఎంత పెద్ద జబ్బు అయినా చాలా ఈజీగా తగ్గిపోద్దండి. రెండు, వేడి చేయదు, పచ్చం అక్కర్లేదు. ఈరోజు ఇస్తే రేపటి నుంచే తగ్గడం మొదలవుతుంది, ఈరోజు ఇస్తే రేపటి నుంచే మొదలవుతుంది. ఆయుర్వేదంలో ఇంకా అద్భుతం ఏంటంటే గంటలో చచ్చిపోతారంటే అరగంటలో బతికించే మొక్కలు ఉన్నాయి, అరగంటలో చచ్చిపోతారంటే 5 నిమిషాలు బతికించే ఉన్నాయి. పూర్వం స్నేక్ పాయిజన్ పాంకరిస్తే 10 నిమిషాలు చచ్చిపోయేవాడిని 2 నిమిషాలు బతికించేవి. నోట్లో చొంగలు వచ్చేసి, ముక్కులోంచి చొంగలు వచ్చేసి ఇంకా అన్కాన్స్ అయిపోయి అసలు అప్పుడు మందు ఎలాంటి పరిస్థితి అనుకోండి, కంటిలో 2 చుక్కలు వేసేవారు, ముక్కు ఓపెన్ అయిపోయేది, ముక్కులో కొన్ని 2 చుక్కలు వేసేవారు, నోరు ఓపెన్ అయ్యేది, నోట్లో ఒక డోస్ వేసేవారు, లేచింటికి వెళ్ళిపోవారు. అది లేటుగా పనిచేయడం అనేది పెద్ద అపోహ, వేడి చేయడం ఇంకా అపోహ, పచ్చని చేయడం ఇంకా అపోహ.